మరణం చేస్తే కేటీఆర్ గారు ఒక్కటే రోజు స్పందించారు అయ్యా కేటీఆర్ గారు ఈ లక్షలాది మంది యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకోండి విద్యార్థులైన విద్యార్థినిల సమస్యను మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు ఎడ్యుకేషన్ చేసే ఈ యొక్క పిల్లల భవిష్యత్తును కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉండాలి అంటే ఈ లక్షలాది మంది యొక్క ఆవేదనను అర్థం చేసుకోండి కొత్తంపేటలో తప్పులు ఉన్నాయి మీకు ఎందుకు ఇంకా జీవం ఉన్నట్టయితే అయితలేదు మీ ముందు గెలిచింది కాబట్టి మీ గెలుపు మీకు సంతోషం కాదు ఇక్కడ అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకోండి ఈ రోజు హైకోర్టు ముందర రాష్ట్ర ముఖ్యమంత్రిని గాని కేటీఆర్ గారిని గాని చైర్మన్ గారిని గాని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మా సమస్యను అర్థం చేసుకోండి ఈ పోరాటం ముందుకు పోయే అవకాశమే ఉంది కాబట్టి మీరు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి నేను ఎందుకంటే విజ్ఞప్తి గత కొన్ని రోజులుగా గుర్తు తెచ్చుకొని మా పోరాటాన్ని ముందుకు తీసుకొస్తున్నాం శాంతియుత పోరాటం నడుస్తూ ఉన్నది ఈ శాంతియుతంగానే మా సమస్య పరిష్కరించబడుతుందని మీ మీద ఎంతో నమ్మకంతో మేము ముందుకొచ్చి ఫైట్ చేస్తున్నాము ఈ రోజు హైకోర్టు దగ్గర మేము ధర్నా నిర్వహిస్తున్నాము రేపు ఇంకో దగ్గర పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు మా సమస్య ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఎంతో మంది తరకాయలు నాలుకల సమస్య నడుస్తా ఉన్నది మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి సమస్యను పరిష్కరించండి కొంచెం ఆలోచించండి నిన్న ప్రగతి భవన్లో మీరు సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో కూడా చర్చ రావాలని కోరుకున్నాము కాబట్టి మీరు ఈ సమస్యను చైర్మన్ గారికి విజ్ఞప్తి చేసి తప్పులేదో చూపెట్టండి మా దగ్గర ఎవిడెన్స్ సహా ఉన్నాయి తెలుగు అకాడమీ పుస్తకాలలో మీరేం తప్పించిండు ఎక్కించిండు అనేటువంటి దాని మీద క్లియర్ కట్టడం తీసుకున్నాము మీకు కావాల్సుకుంటే మా వైపు నుంచి ఒక 5 మిత్రులను మీ వైపు నుంచి ఒక 5 ఒక 10 మందిని కమాండ్ ముందు కూర్చోబెట్టి ఏం తప్పుంది ఏం తప్పు లేదు ఒక క్లియర్గా తీసుకున్నాము ఆవేదన పడుతున్నాము 14 మంది చనిపోయినట్టు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క దుస్థితిని మేము మాట్లాడుతున్నాము వారి పిల్లల భవిష్యత్తును కొత్త ఎందుకంటే మళ్ళా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఏది ఏది ప్రాబ్లం వస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఒక మంచి అవకాశం మీరే తప్పు చేసిండ్రు ఆ తప్పుకు సమస్య పరిష్కారంగా ప్రశ్న పత్రాన్ని మీరు ఒకసారి చూడండి దాని వైపు నడిపియండి కేటీఆర్ గారు కేసీఆర్ గారు చైర్మన్ గారు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము ఈ రోజు హైకోర్టు ముందు మాకు న్యాయం కావాలని అర్చిస్తున్నామండి మేము మీరు మా బాధను అర్థం చేసుకోండి గత కొన్ని రోజులుగా మా గొంతు చుచ్చుకొని మాట్లాడుతున్నాం కదా మీకు జీవ పుట్టినట్టయినా లేదా అయ్యా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించుకోండి సమస్యను పరిష్కరించండి మీరు మా వైపున ఆలోచించండి మా బాధను అర్థం చేసుకోండి మీరు సుఖంగా ఉంటే సరిపోదు కదా రోజువారి పనిలో ఎంతో మంది కష్టం చేసేటువంటి పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కొత్తగా ఉండాలంటే మీరు ఈ సమస్యను పరిష్కరించి మీ వైపున్న తప్పులను ఒప్పుకునే ప్రయత్నం చేయండి మీకు ఇంట్లో తెలవల్ల వ్యక్తికి రక్షణ తెలుస్తామని మీరు అనుకుంటారేమో కానీ వీళ్ళ సమస్య కనుక మీరు పరిష్కరించకపోతే మీరు రాజకీయంగా మాత్రం చాలా దెబ్బతినాల్సి వస్తుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చాలా సోషల్ మీడియాలలో రాష్ట్రం అంతా జెన్యున్ సమస్య ఉంటేనే కదా మరి విద్యార్థులు ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు మరి జెన్యున్ సమస్య లేకుండా వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారని సమాజం మాట్లాడుకుంటుంది మీ గురించి చాయకొట్ట దగ్గర బస్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర 10 మంది కూర్చున్న కాడ పిల్లలు చనిపోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు ఇంకా ఎందుకు చలనం వస్తలేదు అని మాట్లాడుకుంటున్నారు మీ ప్రభుత్వం మీద వ్యతిరేక రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీరు మునుగోళ్ళ గెలవంగా సరిపోలేదు భారతదేశాన్ని గెలిచే ప్రయత్నంలో బయలుదేరారు మీరు ఆ బయలుదేరిలో వీళ్ళకి సరైన న్యాయం చేయండి చేయండి అని అర్థిస్తున్నాము కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏఐఎస్ఎఫ్ పక్షాన అభ్యర్థుల పక్షాన మీరు సమస్యలు తీసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో మా యొక్క ఉద్యమ తీవ్రత ముందుకు తీసుకుపోతామని మేము వేడుకుంటున్నాం ఇంకొకటి ఈ పేపర్లో ఉంది ఆర్టికల్లో లేదు ఒక్కసారి సమీక్ష చేయండి.